क्यू एंड अड़ीन वेवेट की वितौट इवन ए सैकंड थाट वेक साई धरम तेज गार थैंक यू सो मच सर इधी ऐक्चुअल रिलीज अच्छे फस्ट प्रमोशन ई मीन सारी षूटिंग अच्छे फस्ट प्रमोशन इधी सो दीन चला कृषि नादी का टीम अंत ऐक्चुअल यूनो कोविड 19 सिचुएशन वाक लॉकडाउन उड़ा तरह अनलॉकडाउन राव अब वैंने मैं प्लान शूट चाहमनी अंदर मैं डायरेक्टर अच्छे हीरोगार अच्छे अंदर ईच एंड एव्री ऐक्टर चयी मैं वस्तु राव अलगे प्रति यूनिट मेंबर टेक्नीशियन अंत चाल सपोर्ट वाल इट्स आल यूनो टीम वर्क वाल इन स्टेज की रागल सो नेक्स्ट इप्डी प्रमोशन अभी स्टार्ट दी इवरक टीम एलाइए सपोर्टो अलगे प्रमोशन के अंटल की मीडिया वाल सपोर्ट विल बी वेरी हैप्पी अं थैंक यू सो मच फर् युवर टाइम थैंक यू सर मीडिया वर्क अंड नन्नु इनवाइट चेसिना टीम मेंबर्स नांदी टीम मेंबर्स अंदर की थैंक यू सो मच नेनु नरेश अन्न सिनेमालो एप्पुडो फॉलो अवुतू वच्चानु अंड सम ऑफ हिज परफॉर्मेंसेस नाकु नेनु कानिवंडी गम्यंलो कानिवंडी नाकु चाला इष्टं अंड रीसेंट गा महर्षिलो कूडा चाला बा चेशारन्न अंड टीजर चूसिन वेंटने नाकु ऐ वाज वेरी हैप्पी फॉर टू थिंग्स अंडी वन नरेश अन्न मंचि कंटेंट उन्न फिल्म चेस्तुन्नारु टू सुब्रह्मण्यम फॉर सेल लो ना वन आफ द रीजन्स नाकु मंची पर्फॉर्मेंस की नाकु सपोर्ट इच्चिना विजय अन्न तन नाकु बागा सपोर्ट चेशारु सुब्रह्मण्यम फॉर सेल टाइम लो नाउ इज बिकम अ डायरेक्टर चाला चाला हैप्पीगा उंदि अंड विशिंग यू आल द बेस्ट अन्न अंड अलागे कोत्त प्रोड्यूसर्स सतीश वेगेश्वर गारिकि फर् विजय अन्नकि अलागे अल्लर नरेशन कु मंची सिनिमा इच्चारु थैंक यू सो मच अंडी अंड आल द टेक्नीशियंस प्रति ओक्करु चाला बागा चेशारु कैमरा वर्क कानिवंडी अंड अलागे म्यूजिक कानिवंडी चाला बागुन्नाई अंड आई हैव सीन टीजर्स अंड द मुंदर फर्स्ट एफआईआर अनि चेप्पो टीजर्स अदि कूडा चाला इंट्रेस्टिंग गा कट चेशारु सो विशिंग द होल टीम आफ् नांदी आल द वेरी बेस्ट अंड होप दे गेट ह्यूज सक्सेस अंड वेरी गुड रेस्पॉन्स ఇవాళ అదే మీ అందరికీ మాతో పాటు చాలామంది చాలా డేస్ తర్వాత బిగ్ స్క్రీన్లో మళ్ళీ విజువల్ చూడడం అనుకుంటాను నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అండ్ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ తర్వాత థియేటర్ ఫీల్ అండ్ ఎమియన్స్ ని అలా ఎక్స్పీరియన్స్ చేసిన చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇవాళ నాంది మా నాంది సినిమాకి ఈ విజువల్ కానీ ఇంతకుముందు మన ఎఫ్ఐఆర్ రూపంలో వచ్చిన టీజర్ కానీ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది అండ్ మా మూవీ ఆల్మోస్ట్ పోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నామండి ఇలాగే ఎఫ్ఐఆర్ ఎలా రిలీజ్ చేస్తుందో ఈ టీజర్ ఎలా రిలీజ్ చేస్తుంది అనుకుంటున్నాం దీనిలో మూవీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నరేష్ గారికి మీరు చేసిన ఆ రోజు మన మూవీ ఓపెనింగ్ రోజు నరేష్ గారితో అనుకున్నాను మీకు కొత్త ఏం కాదు ఈ పెర్ఫార్మెన్స్ మీరు అలాగే అద్భుతంగా చేస్తారు కానీ ఆ అద్భుతంలోనే ఇది ఇంకో లెవెల్ తీసుకెళ్తుంది నో డౌట్ సార్ అది దాని వెనకాల మా విజయ్ ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఎంత ఎఫర్ట్ పెట్టాడు అనేది అందరికీ తెలిసింది విజయ్ కనక మేడల టీమ్ అనేది తన మా టీమ్కి ఇచ్చే రెస్పెక్ట్ అండి ఏ ఒక్కటి కృష్ణ కూడా పేరుతో సంబంధించిన అవసరం లేదు టాప్ టెక్నీషియన్ నుంచి లీస్ట్ టెక్నీషియన్ వరకు అందరూ ఆ టీంలోనే ఉంటారు అది తన మా టీంకి ఇచ్చే రెస్పెక్ట్ అది తన డెడికేషన్ అంతా ఈ మూవీని ఆడియన్స్ని తన దగ్గర తీసుకెళ్ళబోతుంది అని గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్టర్ 7 మంత్స్ తర్వాత థియేటర్లో టీజర్ చూడడం చాలా హ్యాపీగా ఉంది మా సినిమా ఫస్ట్ అవకాశం ఇలా థియేటర్లో చూస్తాం లేదని చిన్న టెన్షన్గా ఉండేది కోవిడ్ వల్ల సో థియేటర్లో టీజర్ చూసాం చాలా హ్యాపీగా ఉంది ఎఫ్ఐఆర్కి మంచి ప్రమోషన్ ఇచ్చారు ఈ టీజర్ కూడా మంచి ప్రమోషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి ఒక 10 సంవత్సరాల కళ విజయ్ది ఒక 10 సంవత్సరాల కళ అండి యాక్చువల్గా మీ ఇద్దరం హరీష్ దగ్గర నేను స్క్రిప్ట్ రైటర్గా హరీష్ శంకర్ గారి దగ్గర నేను స్క్రిప్ట్ రైటర్గా తనేమో కోఆర్డినేటర్గా వర్క్ చేశాడు అప్పటి నుంచి కలిసి పనిచేస్తాను తన సెన్సిటివ్స్ అని అన్నీ తెలుసు తను యాక్చువల్గా తను సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్లోనే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు తనకి మంచి డైరెక్టర్ అవుతాడు నాకు నా ఉండింది ఆ కళ ఒక మంచి ప్రయత్నంతో ఈరోజు ఫలిస్తుంది నరేష్ గారు దాన్ని సహకరించిన నరేష్ గారు హీరో నరేష్ గారికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నరేష్ గారు అంటే హీరో నరేష్ గారికి ఎంటర్టైన్మెంట్ సైడ్ చేస్తారనేది ఒక ఇది ఉంది కానీ ఆయనలో ఒక కొత్త నరేష్ గారిని చూస్తారు దీంట్లో
అంటే ఇంతకు ముందు ఆయన చేస్తున్నారు, నేనైతే నేను డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు గమ్యం అన్నీ. నెక్స్ట్ మహర్షిలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ దీంతో నాందితో ఒక కొత్త నరేష్కారం చూస్తారు డెఫినెట్గా. ఈ టీమ్, ఈ వెనకాల ఉన్న వాళ్ళందరినీ చూసారు నాంది టీమ్. ఇందులో ఏ టెక్నీషియన్ పేరు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ చెప్పాల్సింది ముగ్గురు గురించి. ఒకటి నరేష్ గారి గురించి అండి, ఆయన సినిమాలు మీరు ఎన్నో చూశారు, బట్ ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా చేశారు ఆయన. ఆయన స్థాయి పెంచే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే విజయ్, విజయ్ మేము చాలా మంచి ఫ్రెండ్స్, తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను తనతో పాటు ఈ నాంది టీం అంతా ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఆయన వెనకాలే ఉండి పనిచేస్తాం మేమందరం. అలాగే సతీష్ వెంకటేశ్వర గారు ప్రొడ్యూసర్, మాకు అన్ని రకాల అన్ని విధాలుగా సహకరించి ఈ సినిమా ఈ స్థాయికి రావడానికి కారణమయ్యారు. నమస్కారం అండి, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. రమేష్ గారు చెప్పారు కొంచెం లేట్గా బ్రేక్ దొరికింది రైటర్ గారికి అని చెప్పి, అసలు నాకన్నా లేట్గా ఎవరికైనా బ్రేక్ దొరుకుతుందండి. 47 సంవత్సరాలు క్వారంటైన్లో ఉన్నాను నేను. అట్లాంటప్పుడు ఒక విజయ్ అని ఒక డైరెక్టర్, యంగ్ ఫెలో అనుకుంటే మొత్తం ముదురు బ్యాచ్, మొత్తం కొట్లాడి యుద్ధాలు చేసి ఈ స్టేజ్కి వచ్చాడు. తను పిలిచే అవకాశం ఇచ్చాడు లాయర్ వేషం. సతీష్ వేగనేశ్వర గారు మంచిగా డబ్బులు ఇచ్చారు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను మా నరేష్ గారితో డైరెక్టర్గా కామెడీ సినిమాలు తీశాను, కానీ అప్పుడు కూడా నాకు మొదటి నుంచి కూడా నరేష్ గారు అసలు కామెడీ హీరోగా కంటే సీరియస్ యాక్టర్ అనేది నాకు మొదటి నుంచి ఉండేదండి, బాగా ఉండేది. నేను అప్పట్లో 2-3 సార్లు ఈవివి గారితో కూడా నేను అన్నాను, నరేష్ గారితో సీరియస్ సినిమా తీయాలని ఉందండి, అంటే ఇప్పుడు అప్పుడే వద్దులే అన్నారు ఆయన అప్పుడు. ఎందుకంటే ఆ నేను అనే సినిమాలో అప్పట్లోనే ఎంత గొప్ప పెర్ఫార్మెన్స్, ప్రాణం అలాంటి సినిమాలు ఆ రోజుల్లో ఆ సినిమాలు కనుక బాగా ఆడి ఉంటే ఆయన కెరీర్ వేరే విధంగా ఉండేది. ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి యాక్టర్ అండి ఆయన. నాకు అనిపించేది చాలాసార్లు నేను షేర్ చేసుకున్నాను కూడా, అంత పొటెన్షియల్ ఉన్న వ్యక్తి ఓన్లీ కామెడీ హీరోగా అలా ఉండిపోవటం నిజానికి నాకు ఇష్టం ఉండేది కాదు అప్పట్లో. వాటన్నిటికీ ఇప్పుడు బ్రేక్ అయిపోయి కామెడీ ఎలాగో ఆయన సూపర్గా చేస్తారు, కానీ ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. నేను కొన్ని సీన్లు నాకు చూపించారు డైరెక్టర్ గారు, ఎంత బాగున్నాయో చెప్పలేము, ఎంత బాగా చేశారో చెప్పలేము. రేపు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు ఇంత గొప్ప యాక్టర్ ఈయన అనేది ఖచ్చితంగా అనుకుంటారు. చాలా రోజుల తర్వాత కలుసుకోవడం సంతోషంగా ఉంది. నాంది సినిమాకి నన్ను పనిచేయమని అడిగిన విజయ్ గారికి, సతీష్ గారికి, ఒప్పుకున్న నరేష్ గారికి ముగ్గురికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే చాలా మిస్ అయిపోయాడేమో అనిపించింది. కథ చెప్పిన దగ్గర నుంచి దాంట్లో ఉన్న దాన్ని ఏమంటారు, ఒక సామాన్యుడు కూడా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి తన కన్విక్షన్, తన పెంపకం, వాళ్ళ అమ్మా నాన్న నేర్పిన సంస్కారం వీటన్నిటినీ వాడుకుంటూ ఒక చాలా గొప్ప, అంటే ఎంతో ఎదురు దెబ్బ తగిలిన వాడు మళ్ళీ నిలబడడం ఈ సినిమాలో ఈ కథలో చూశాను. ఆ నిలబడడానికి సపోర్టింగ్గా అతను ప్రాణం ఇచ్చే స్నేహితులు కానీ వీళ్ళందరూ ఉండడం, అంటే ఒక వ్యక్తికి సాయం చేయడానికి పరిచయం అక్కర్లేదు, ఒక మంచితనం చాలు, అతని కన్విక్షన్ చాలు, అందులో నిజాయితీ చాలు, ఇవన్నీ ఉన్న ఒక క్యారెక్టర్ ఈయన చేస్తున్నారు. అండ్ ఆ క్యారెక్టర్ ఆయన చేస్తున్నప్పుడు నాకు ఫేవరెట్ ఫిల్మ్ గమ్యం అండి, మీ ఫేవరెట్ ఫిల్మ్ గమ్యం అండి సార్. అండ్ అంటే ఇప్పటిదాకా నేను నరేష్ గారికి రాయలా, నేను ఈ సినిమా కూడా నరేష్ గారికి రాయలా, ఆ సినిమాలో క్యారెక్టర్కే రాశా. అండ్ మీ అందరికీ ఎందుకు నచ్చుతుందంటే అమ్మా నాన్న నచ్చే ప్రతి వాళ్ళకి, అమ్మా నాన్న అంటే ఇష్టం ఉన్న ప్రతి కుర్రోడికి, అమ్మాయికి, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా.
అండ్ కొడుకు ప్రాణంగా కొడుకుని కూతుర్ని ప్రాణంగా చూసుకునే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి నచ్చుతుంది ఈ సినిమా. వీళ్ళందరిది ఈ సినిమా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏ మాటలు అర్థం కావట్లేదు నాకు. అంటే కథ చెప్పడానికి తీయడానికి టెన్షన్ ఉండదు సార్. అసలు లేదు సార్, ప్రిపేర్ అవ్వలేదు. ఎక్కడి నుంచి నాంది పలకాలో తెలియట్లేదు కదండి స్పీచ్కి. మాది మంచి సినిమా అని చెప్పుకోవడం కాదు భయ్యా, బిఫోర్ కూడా చాలా చాలా మంచి సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలు సక్సెస్ అవ్వడానికి, జనాలకు చాలా రీచ్ అవ్వడానికి కారణం మీరు, మా మీడియా మిత్రులు అందరూ. అలాగే ఒక చాలా మంచి సినిమా తీసామనుకుంటున్నాం మేము. మీరు ఎఫ్ఐఆర్ అని ఫస్ట్ మాది ఫస్ట్ ఇంపాక్ట్ రివ్యూ చూశారు, బాగా ప్రమోట్ చేశారు, బాగా ప్రమోట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా బిరీత్ ఆఫ్ నాందీకి కూడా బాగా సపోర్ట్ చేయాలి, బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు అలా సపోర్ట్ చేస్తే మా సినిమాతో పాటు ఇంకో చాలా మంచి సినిమాలు వస్తాయని కోరుకుంటున్నాం. ఒక కొత్త రైటర్ని చాలామంది కొత్త రైటర్లు సపోర్ట్ చేసి ఈ పొజిషన్లో పెట్టారు. అలాగే నాకు కూడా సపోర్ట్ చేసి మంచి పొజిషన్ క్రియేట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో నాకు తెలిసిదే, చాలా రోజులైంది ప్రెస్ వాళ్ళని కలిసి అడిగి ప్రెస్ మీట్లు జరగక, అంటే మీరంత మిస్ అవుతున్నారు మమ్మల్ని, మేము కూడా అంతే మిస్ అవుతాం. సో బాగుంది, అందరూ మాస్కులతో సోషల్ డిస్టెన్సింగ్ తోటి ఇలా కలిసినా బాగుంది. అండ్ జనరల్గా అంటారండి ఈ సినిమాలో మా డైరెక్టర్ నా బెండి తీశాడని, తీసాడు ఆ షార్ట్కి 14 టేకులు అయినాయి, నా బెండి నిజంగా తీశాడు. సో విజయ్ గారు ఈ సినిమా అందరూ ఇప్పుడు ఇందాక నరేష్ గారు సినిమా నరేష్ సినిమా అంటే నేను నరేష్ సినిమాని ఒప్పుకోనండి. నాంది ఇట్స్ విజయ్ సినిమా, విజయ్ టీంలో నేను ఒక పార్ట్నే. ఎందుకంటే ఇది నాకు తెలిసి చాలా కొన్ని కొన్ని సినిమాలకు జరుగుతుంటాయండి, ఒక గమ్యం చేసినప్పుడు అందరూ కుదరటాలు, అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ కానివ్వండి, ప్రతి ఒక్క యాక్టర్ కానీ సినిమాకి మనం అనుకున్నప్పుడు ఇలాంటి ఒకళ్ళు వస్తారు, జాయిన్ అవుతారు. అలాగే ఈ సినిమాకి అంటే బ్రహ్మకడ్లీ గారు ఆర్డర్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, అలాగే అబ్బురవి గారు, నాకు ఆయన మాట్లాడితే చాలా ఇష్టం, చాలా సినిమా చాలా సందర్భాలు అనుకున్నాం కూడా సినిమాలు చేయాలని, చేయలేకపోయాం. బట్ ఐ థింక్ ఈ సినిమా తర్వాత మన జర్నీ ఇలా కొనసాగుతూనే ఉంటుందండి. అండ్ వెంకట్ గారు ఈ ఆల్వేస్ అంటే ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ రైటర్ అండ్ ఈ డిజర్వ్స్ అ బిగ్ బ్రేక్. అండ్ ఈ సినిమా తర్వాత ఆయన మంచి పెద్ద రైటర్ అవ్వాలని అవుతారని బలంగా నమ్ముతున్నాను. అండ్ విజయ్, కమింగ్ టు విజయ్, మనకు రెండో రోజు మూడో రోజు తెలిసిపోతుందండి ఈ సినిమా ఆడుతుందా ఆడదా అని, యాజ్ అన్ యాక్టర్గా మనం చేసినప్పుడే తెలిసిపోతుంటుంది. మూడో రోజు చెప్పా మా ప్రొడ్యూసర్కి పిలిచి, సార్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది, రెండో సినిమా రెండో అగ్రిమెంట్ కూడా వేసాను విజయ్ గారితో. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నానండి, అంటే ఒక టెక్నీషియన్గా ఒక షార్ట్ని నాకు తెలిసి ఈ యాంగిల్లో తీసి ఈ యాంగిల్లో తీసి చూసుకుందాం భయ్య, ఎడిటింగ్లో చూసుకుందాం, అలాంటి ఏమీ లేవండి క్లారిటీ. ఒక సీక్వెన్స్ ఇప్పుడు చూశారు కదండి మొత్తం 360 డిగ్రీస్ రివాల్వ్ అవుతుంది, అన్నీ ఒక ముందే అనుకుని ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని ఒక హోంవర్క్ ఆయన సిద్ధు కూర్చుని అనుకుని ఎవ్రీవన్ అండి ఎవ్రీవన్ ఇన్వాల్వ్ ఇన్ ద టీమ్. ఇప్పుడు దేవీప్రసాద్ గారు చెప్పినట్టు, మన శ్రీకాంత్ అయ్యంగారు చెప్పినట్టు, అందరూ ఎవ్రీవన్ ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోయింది అని కాదండి, ప్రతి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్, ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేశాను, అల్లరి నరేష్ సినిమాలు కామెడీ బాగుంటాయి, అల్లరి నరేష్ సినిమాలో నవ్వుకోవచ్చు అనుకుంటారు, కానీ అల్లరి నరేష్ కామెడీ సినిమాలలో బాగా చేశాడని ఎవరు అంటారండి. నేను గమ్యం, శంభో శివ శంభో, నేను ఇలాంటివి చేసినప్పుడే ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తిస్తున్నారు. సో డెఫినెట్గా నన్ను బాగా ట్రస్ట్ చేసి, లేదండి ఇది బాగుంటుంది మీకు బాగుంటుంది, మీ జాన్రాన్ని వదిలేసి ఒకసారి రండి కంటెంట్ జాన్రాకి రండి అని చాలామంది చెప్తా ఉన్నారు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కంటెంట్. సో ఇంక ఇక్కడ నుంచి కూడా ఐ డోంట్ డూ అంటే నేను నెంబర్ ఆఫ్ సినిమాలు కాదండి, క్వాలిటీ సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్, ఈ సినిమా డెఫినెట్గా మంచి పేరు వచ్చి అందరికీ టెక్నీషియన్స్కి అందరికీ నాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే అనౌన్స్ చేసేస్తున్నాను నా మళ్ళీ నేను విజయ్ గారు ఈ లాక్డౌన్లో ఇంకో కథ చెప్పడం జరిగింది. సో విజయ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్, ఇది అవ్వగానే మళ్ళీ ఇంకో సినిమాకి మేము నాంది పలుకుతాం. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా, అంటే ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా ఇంకో హీరోగా మళ్ళీ అడగరు, జనరల్గా ఏం చెప్తారంటే సార్ ఇది బడ్జెట్ ఎక్కువైపోయింది సార్, ఇది ఎక్కువైపోయింది సార్ ఇది అని చెప్తూ ఉంటారు.
బట్ ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారంటే ఆయన కూడా రెండు మనం ఇంకో సినిమా చేద్దాం సార్ మళ్ళీ అన్నారు. డెఫినెట్గా మనం మళ్ళీ చేస్తున్నాం సార్, ఎస్వీ టూలో బ్యానర్లో మళ్ళీ సినిమా చేస్తున్నాం. సో దిస్ ప్రూవ్స్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. ఆఫ్టర్ గమ్యం ఒక మంచి టీమ్ తోటి ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాను అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ సినిమాని చూసి థియేటర్స్లో త్వరలోనే థియేటర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద థియేటర్స్ టు రీఓపెన్ అండ్ మిమ్మల్ని థియేటర్లో కలుద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ మమ్మల్ని మా టీంని మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఆయనకి ఫోన్ చేసి సార్ సినిమా చాలా బాగుందంటే ఆయన ఈయనకు ఫోన్ చేసి నా పేరు బాగా నిలబెడుతున్నారు అంటున్నారు. సో ఇప్పటి నుంచి కొంచెం ఈయనే ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టరు. సో ఆయనకి అంటే డెఫినెట్గా ఈజ్ అ వెల్ విషర్, బట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ మాత్రం ఈయన, ఆయన కాదు. థ్యాంక్ యూ. పదిహేను లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే కానీ మన దేశానికి స్వాతంత్రం రాలేదు. 1300 మంది పైగా బలిదానం చేసుకుంటే కానీ ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. Ah.